హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు కూడా దినఫలాలు కార్యక్రమంలో మీరంతా కూడా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుంటున్నారు కదా మరి ఎప్పట్లాగే ఇవాటి కార్యక్రమంలో కూడా మనం పన్నెండు రాసులు వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో మనం గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాము ఎప్పటిలాగే ఇవాటి కార్యక్రమంలో రెడీగా ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంద్యాల గురూజీ గారు శ్రీ గ్రహం మూలం సర్వం జగద్ వారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం నమస్కారం గురుగారు మా హిందూ ధర్మ చాలను వీక్షించే సర్వ భక్త కోటి కూడాను ఈ రోజించి దీని యొక్క నామకరణం దిన శుభ ఫలములుగా మారుస్తున్నాను ఇప్పటివరకు దినపలానే పరిధిలో ఉన్నాం ఇప్పుడు దిన శుభ ఫలములు రాసిపెట్టుకోండి రేపటి నుంచి అది కూడా మీకు మారుస్తాను నేను మార్పించే మార్గం చేస్తాను నేను దిన శుభ దీని పేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ రోజుకు ఆ రోజు మా సర్వ భక్త కోటి కూడా వారు వారు చేసేటువంటి ప్రయాణ విషయాలు కానీ కారులు కొనుగోలు కానీ కారు ఇంటికి తెచ్చుకునే టయాలు కానీ లేకపోతే వస్తువు కొనుగోలు కానివ్వండి ఒక పెళ్లి చూపులు కానివ్వండి ఒక పెళ్లి నిశ్చితార్థాలు కానివ్వండి గృహప్రేషలు కానీ శంకుస్థాపనలు కానివ్వండి ఇంకా వగైరా వగైరా ఇలా శుభ పరిమాణాలు కలిగినటువంటివి ఏ రోజు చేయవచ్చు ఆ రోజు నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి ఏ నక్షత్ర జాతకులు అంటే మీ పేరు మొదటి నక్ష ప్రకారంగా ఏ నక్షత్రం వస్తుంది లేకపోతే మీ ఒక సంవత్సరం నెల రోజు సమయం అంటే ఏ నక్షత్రం మీకు తెలుసుంటే ఆ నక్షత్రం కలిగినటువంటి వారు ఏ నక్షత్రం వారు ఏ రోజు ఏది గంటల ఐదు నిమిషాలు చేయొచ్చు అని చెప్పడమే ఈ యొక్క దిన ఫలముల ఈ దిన శుభ ఫలముల యొక్క లక్ష్యం అందుకని ప్రతి దినము అంటే ఈరోజు శుభ ఫలములు అంటే ఈరోజు ఈ శుభాలు కలిగింప చేసుకునే దానికి మీరు చేయాల్సిన పనులు కనుక దిన శుభ ఫలములుగా నామకరణం అనుకోకుండా చేశారన్నమాట అలాగే గురువు నువ్వు చెప్పిన దినపలాలు నేను చెప్తున్నా దినపలాలు అంటున్నాను కానీ దిన రెండు గజ వస్తుంది అంటే వీటిలో ఇట్లా నేను చెప్పేటువంటి శుభ ఫలములు క్షుణ్ణంగా విని ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకుంటే మీరు ఎవ్వరు అనగకుండా మీ పని మీరు చేసుకోవచ్చు దాంతోపాటుగా ఆ రోజు ఉన్న గ్రహ గమనములు కలిగిన పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలు కూడా ఎవరంగా చెప్పి దాని పరిహారం ఏ రాశిగా ఆ రాశి ఇలాంటిది ఇప్పటి వరకు మా హిందూ ధర్మ ఛానల్లోనే జరుగుతున్నది ఇది మీరు చూస్తుంటారు వాస్తవ అవాస్తవం గ్రహించి దాని పరిహారం మీ పాటించి మీ జీవితాన్ని మీ సుఖమయం చేసుకోవచ్చు అని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులకి నేను సవివరంగా మనవ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడాను ఈ నేను చెప్పే ఈ దినపరములో చెప్పే పరిహారములని మీరు మనస్ఫూర్తిగా పాటిస్తే మీకు తెలియకుండా మీ జీవితం మీ చేతుల్లోనే మీరు ఆనందం చేసుకుంటారు ప్రధానంగా ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రెండు జ్యేష్ఠ మాసం శుక్రవారం ఏకాదశి తిథి ఆ తర్వాత అశ్విని నక్షత్రం ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది తర్వాత అశ్విని పోయిన తర్వాత భరణి నక్షత్రం ప్రవేశిస్తుంది వర్జం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆ వర్జం నడుస్తున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మళ్ళా దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ శుక్రాను రోజు మీ అందరూ తెలుసు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలం అనేది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇది ఈ రోజు ఉన్నటువంటి ఈ శుక్రవారం తిది వార నక్షత్ర యోగ కర్ణాములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వద్యం గులికాలం ఇవన్నీ చెప్పాను మీకు నేను ఇప్పుడు ఈ శుక్రవారం ఏకాదశి అశ్విని నక్షత్రానికి కొన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు భరణికి పనికిరాదు మళ్ళా అశ్వినికి చేయొచ్చు అశ్విని నక్షత్రాన్ని చేయాలంటే ఎవరు చేయాలి అంటే మీ యొక్క జన్మ నక్షత్రం నామ నక్షత్రం ఏంటో నేను చెప్తాను ఆ నక్షత్రం మీరు వాళ్ళు మీ ఏ శుభకార్యాన్ని చేయండి విజయం మీ వంతు అవుతుంది ఎందుకని దీనికి దినశుభ ఫలితములు అని చెప్పాను దినశుభ ఫలితములు మీరు దీని గొప్పగా కూడా ఇంకెక్కడ ఏం అలగమల్ల ప్రయాణం చేయాలకుంటే నేను చెప్పిన ప్రకారం వినడం దాని ప్రకారం ప్లాన్ నేను చెప్పిన టైం ప్రకారం వెళ్ళండి మీ పని ఈజీగా అయిపోతుంది అలాగే ఎవరు ప్రయాణించవచ్చు అని ఒక తల మనం చూసినప్పుడు భరణి పుబ్బ పూర్వాశాల కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ అలాగే మురసిర చిత్త ధనిష్ఠ పునరుస్సు విశాఖ పూర్వభాద్ర ఆశేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం కలిగిన వాళ్ళు చేసుకోవచ్చు అది ఎప్పుడు చేసుకోవచ్చు ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో ప్రయాణించాలి ఏ సమయంలో మాట్లాడుకోవాలి ఉంటే ఈ శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు మాత్రమే ఉంది అవకాశం అలాగే ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి మళ్ళీ పదకొ పది గంటల ఇరవై నిమిషాలు ఇక్కడేమో ఇరవై నిమిషాలు ఉంది రెండోసారి ఫస్టుసారి ఏమో నలభై నిమిషాలు ఉంది ఈ సమయాల్లో మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ప్రయాణాలు కానీ చిన్న ఏమి చేయాలన్నా ఇది చెప్పి ఈ శుక్రవారం రోజు ఏం చేద్దాం కుదరదు ఎందుకంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి అంతా క్లారిటీ క్లియర్గా చెప్పారు పదకొండు గంటల వరకు కూడా అశ్మిని అస్మిరిపోయింది బలంలో ఏం చేద్దాం కుదరదు సక్కరే మిగతా రావు కాలం ఇవన్నీ చెప్పాను మీ నెంటినీ విశ్లేషణ చేసే మీకు టైం ఇస్తున్నాను ఈ టయాన్ని మీరు ఫాలో అవ్వండి మీకు ఎంత మంచి యోగాన్ని వస్తుందో మీరే తీసుకోండి దాంతోపాటు ఈ శుక్రవారం రోజున గ్రహ గమనాలను కూడా ఇరవై లక్షల పన్నెండు రాసులు వరకు కూడా తెలియజేస్తాను పరిహారం ఇస్తాను ఆ పరిహారం కూడా పాటించండి ఇలా రోజు చేయగా చేయగ 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 చేయగా మీకు మీరే ఒక యోగం భోగం వస్తుంది ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవుతారనేది నా యొక్క లక్ష్యం దాని నిమిత్తార్థమయ్యే మీకు అన్నీ చెబుతున్నా ప్రధానంగా మా అశ్విని భరణి గుర్తిగా ఉగవపాదం కలిగినటువంటి మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజు ప్రత్యేకించి కూడా చూసినప్పుడు ఆ శుక్రుడే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వస్తాడు ఆ యొక్క శుక్రుడు ఎప్పుడైతే వస్తాడో శ్రీరంగం కళారంగం వైవాగ రంగం అలాగే కూడాను కాస్మోటిక్ రంగం ఒక సుఖం సౌఖ్య విషయాలు ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది దాన్ని చాలా అర్థం తీసుకుంటే ఏదైనా మిఠాయి ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగా చూడు వాళ్ళకి ఇవ్వడం చేయండి శుభం చేతుంది ఈ యొక్క శుక్రారోజం మేషరాశి వారు తర్వాత ఉన్నటువంటి కొద్దిగా రెండు మూడు నాలుగు పదములు రోహిణి నాలుగు పదములు మురస్శ్వర ఒకటి రెండు పదం దాది కూడాను వృషభ అంటారు వృషభరాశి అన్నా కూడాను శుక్రభగవాన్ దానికి అధిపతిగా ఉంటాడు ఆ శుక్రభగవాను ఇక్కడ కూడా సరిగా లేను గనక ఆ శుక్ర శుక్రభగవానుడు యొక్క అనుగ్రహం సాధించకపోతే మనం చేసేటువంటి కుటుంబ వ్యవస్థలో గులహంకరణ కానివ్వండి ఆభరణాలు కానివ్వండి లేకపోతే ఏదైనా శోభాయమానంగా కూడాను సంతోషంగా ఆత్మానందంగా ఉండే విషయాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం దాన్ని అధిగమించేది మిత్రార్థమై తెల్లని ఏదైనా వస్త్రం ఉంటది చింతారు రూమాల్ లాంటిదైనా సరే ఎవరైనా కూడాను బజార్లో ఉండేటువంటి పాపం యాచన అవుతున్నా ఆ దానికోసము ఆరట్లాడే అనే వాళ్ళకి ఒక తర్వాత మీ చేత్తో ఇవ్వడానికి ప్రయత్నించండి చాలా శుభం జరిగేదానికి అవకాశం వస్తుంది ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మృరుషులు మూడు నాలుగు పదమూడు ఆరు నాలుగు పదములు పురుషు మూడు పాదములు మిథున రాశి వారికి కూడాను సు ఈ శుక్రవారం రోజు శుక్రుడు వెయ్యి స్థితిలో వేయి వెయ్యి కారు కూడా అవుతారు కనుక ఇక్కడ మిథున్ రాశి వారికి కూడాను వారి యొక్క ఆనందానికి ఏదో రకమైన అటగట్టు ఆర్థిక వరంలో కానీ ఇతర విషయాల్లో కానీ మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుందని వారు చేసే పనిలో సఫలీకృతమైనప్పుడే ఆనందం వస్తుంది ఆనందం ఆటకం వచ్చిందంటే ప్రతి పనులు ఆటకం వచ్చిందో అర్థం అనమాట దాన్ని అధిగమించే నిమిత్తాంతమే మా యొక్క మిథున్ రాశి సర్వభక్తం కూడా వాళ్ళు చేయాల్సిందేం లేదు అంత పంచదార గనక చీమలకు గనక వీగలిగితే శుభం చేయడానికి అవకాశం కల్పిస్తుంది సింపుల్ లాజిక్స్ ఆ తర్వాత పునరుసు నాలుగు ఆలవ ఆలకంగా కూడాను పుష్యమి ఆశ్రయించగలిగిన కర్కాటక రాశి వారికి ఈ శుక్రాన్ని రోజు ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ యొక్క అద్భుతమైన శుక్ర భగవానుడు అనుగ్రహం చాలా మంచి యోగాన్ని ఇస్తుంది కారణం కారణం ఏంటంటే అక్కడ ఈ కర్కాటక రాశి వారికి లాభాధిపతి అవుతాడు అలాగే చతుర్థాధిపతి అవుతాడు కానీ ఆ చతుర్థ స్థానంలో ఉన్న కేతు ప్రభావితం మీద ఇతను ఎంత ఉత్సాహం ఉల్లాసంతో తన కుటుంబ వ్యవస్థ కోసం అన్ని రకాల పనులు చేసుకుని దాంట్లో ఎక్కడో ఒక్కడ మోసపోయే అవకాశం వస్తుంది అని అధిగమించేది అని ఉలవలు కనుక పక్షులకు ఆహారం చేస్తే శుభకరంగా ఉంటుందని మా కర్కరాశి భక్తులకు తెలియజేస్తుంది ప్రయత్నించండి ఫలితం సాధించండి మఘాపబ్బా ఉత్తర కుటుంబపాదంగానే సింహరాశి వారికి ఈ శుక్రవారం చూసినప్పుడు అద్భుతం మహానందం ఎందుకంటే ఈ యొక్క దానికి కూడా దిశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉంటాడు కానీ నవభాగ్యస్థానంలో రావుతో ఉన్నందువలన నీవు చేసేటువంటి ప్రతి కార్యము అది వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం అని ఏ విషయాలైనా సరే ఎక్కడొక్కడ ఏదో రూపంలో ఆటం కలిగించే అవకాశాలు వస్తుంది దాన్ని అధిగమించాలంటే మీరు ఒకటే మినప వడ ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెవులు కలిగిన వాడికి ఇవ్వడానికి ప్రయత్నించండి సర్వం శుభం చేయడానికి అవకాశం కల్పించుకో కల్పించుకోండి కల్పించుకుంటే మీకు ఫలితం కలుగుతుంది ప్రయత్నించండి ఫలితం సాధించండి అలాగే ఉత్తర రెండు మూడు నాలుగు పదములు అలాగే కూడాను హస్త నాలుగు పదములు అలాగే కూడాను చిత్త రెండు పదములు కన్యారాశి రాశి ఇప్పుడు నేను చెప్పే పన్నెండు రాశుల వారికి కూడా నేను ఫస్ట్లో ఎప్పుడు చదువుతుంటాను ప్రతిరోజు ఇరవై లక్షము ఇరవై నక్షత్రంలో పన్నెండు రాసుల ఉదయం ఉదయంలో స్నానం చేసి సూర్యభగవాన్ని చూడండి సూర్యభగవాన్ నమస్కారం ఇష్టదైవ్ నమస్కారం చేసుకోవాలను కొలదైవ్ నమస్కారం చేసుకొని తనిదరులు నమస్కారం చేసుకొని అప్తమాలు నమస్కారం చేసుకొని గురుగు నమస్కారం చేసుకుని అనంతరం ఇప్పుడు చెప్పినట్టుగా సూర్యభగన్ చూపించి ఏదైనా నేను చెప్పిన ఏ పరిహారం అయినా సూర్యుమందించే మీరు ఏ భిక్షగాలకు వేయండి పక్షులకు వేయండి జంతువులు పెట్టండి చేతికి ఇవ్వండి గుళ్ళో పెట్టండి దేవుడికి ఇవ్వండి చేయాలి ఈ తప్ప రెండో మార్గం లేదు ఇదే గ్రహం మూలం సర్వం జగత్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగా మా కన్యా రాశి కలిగిన సర్వభక్త కూడాను ఈ శుక్రవారం చూసినప్పుడు రాశికి ద్వితీయాధిపతి నౌభాగ్యాధిపతి అయిన శుక్రభగవానుడు అష్టమస్థానంలో వలన తెలియనటువంటి సుఖవ్యాధి అనేటువంటి విషయాల మీద కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలుగుతాయి కనుక దాన్ని నిమిత్తార్థమే తొలి రెండు రెండు సూర్యభగవాను మిచ్చి మీరు చక్కగా సేవించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి చిత్త మూడు నాలుగు పాదములు స్వాధీన పదము విశాఖ మూడు పాదములు కలిగినటువంటి ఏదైతే ఆ యొక్క తులారాశి ఉంటుందో ఆ రాశికి అధిపతి శుక్రుడే ఈ శుక్రార రోజు అధిపతి కూడా శుక్రుడే ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు సప్తమ స్థానంలో ఉంటాం ఆ శుక్రుడు యొక్క ప్రభావితం మీద ఎంతో యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాల్సిన విషయాల్లో రావు కేతువు యొక్క ప్రభావితం కొంచెం ఇబ్బంది పడుతుంది కనుక దాన్ని అధిగమించే నిమిత్తార్థమే మనం చేయవలసిందల్లా కూడా చిన్న సింపుల్ ఏమీ లేదండి అలసందులు కనుక అన్ని గనక పక్షులకు ఆహారం చేస్తే చాలు ఈరోజు మీ ఆనందాన్ని మీరే అనుభవించేదానికి ప్రయత్నించండి ప్రయత్నం సాధించండి తర్వాత ఉన్న విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట కలిగినటువంటి ఆ యొక్క ఉచరాశి వారిని ఒక తరువాత మనం గమనించినట్లయితే ఉచ్చకర రాశి కలిగిన సర్వభక్త కూడా ప్రత్యేకంగా కూడా ఈ శుక్రవారం రోజు వెయ్యాధిపతి అవుతున్నాడు ఆ రాశికి అయినప్పుడు సర్వ సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాల అన్నిటికీ కూడా అన్నది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది దాన్ని అధిగమించాలి కాబట్టి కుంకుమ అంత కనుక ఇక శుక్రవారం ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటారు చాలా పొరపాటుది అమ్మవారి గుళ్ళో ఇవ్వండి లేకపోతే మీరు ఒక నీళ్ళలో కలిపి వ్యాపించేటి మొదట్లో పోయింది వీటి ఏదో దండ చేయండి ఎంత ఆనందమో కలుగుతుంది అంతేగానే శుక్రవారం రోజు కుంకుమ ఇవ్వకూడదు ఇవన్నీ పెట్టుకోవాలండి ఇది చేయండి మా యొక్క అపారమైన వృక్షరాశి వారికి కూడా సర్వం శుభం చెబుతున్నాను మనస్ఫూర్తిగా వృక్షరాశి వారికి కూడా తెలియజేస్తూ ఆ తర్వాత మూలా పూర్వశ ఉత్తరాశ ధనస్సు రాశి వారిని ఒక మనం ప్రత్యేకించి గమనించినప్పుడు ఈ ధనుసు రాశి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శుక్రవారం రోజున లాభాధిపతి అద్భుతమైన స్థితిలో ఉంటాడు ఏం ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం వస్తుంది ఈ యొక్క రోజును చూసినప్పుడు కనుక అన్ని బియ్యాన్ని గనక సూర్యభగవాన్ని చూపించి కనుక ఈ ధనుసు రాశి వారు పక్షులకు ఆహారం చేయకపోతే మానసికమైనటువంటి స్థితిలో మానసిక ఆనందం దాంట్లో కానీ మానసిక స్థిరత్వం కాని కొత్త ఇబ్బంది కలగకుండా చూసేదానికి ఈ పరిహారం చేసుకోండి శుభం జరుగుతుంది తర్వాత ఉన్నటువంటి ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పదమూడు శ్రవణుడు నాలుగు పదములు ధనిష్ట ఒళ్ళో పదములు కలిగినటువంటి మకర రాశిని చూసినప్పుడు ఈ మకర రాశి వారికి కూడా ఈ ప్రత్యేకించి ఈ శుక్రవారం రోజుల మనం సంపూర్ణంగా కూడా గ్రహ గమనాలు కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారు శుక్రుడు కూడా మంచి యోగస్థితికారు కూడా దాంట్లో ఎక్కడా కూడా మనం అనుమానించాల్సింది ఏం లేదు వల్ల నీకు ఒక వైభవోతపేతంగా కూడా ఆనందంగా ఉండాలి కాస్త మందగా మనం జీవితుంది ఎందుకంటే శ్రీ భగవానుడు రాశిలో ఉన్నందువల్ల మనగలం ఏమైతుంది అవుతుంది 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 అనుకుంటూనే కాలం కలిసిపోతుంటుంది కాకపోయాక అసలు నిరుత్సవడాల్సి దాని నుంచి అధిగమించాల్సిన అవసరం ఆవశ్యక ఎంత ఉంది కనుక అంత పచ్చగడ్డి ఏదైనా కూడాను జంతువులు కనుక మీ చేతితో పెట్టండి ఆనందంగా తింటే ఆనందంగా మీరు ఉంటారు ఇంకేం తిరుగులేదు తింట్లో ప్రయత్నించుకోండి ప్రయత్నం సాధించండి తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ధనిష్ట మూడు నాలుగు పదములు సదు నాలుగు పదం పూర్వ పదం మూడు పదము కలిగినటువంటి కుంభరాశి వారిని ఒక తరువాత మనం గమనించినట్లయితే ఈ ప్రత్యేకంగా పర్టికులర్గా కూడా ఈ శుక్రవారం రోజున అష్టమ ఆ యొక్క ఆ నవభాగ్యాధిపతి అయినటువంటి శుక్రభగవాను యోగం అమోఘంగా ఉన్నా కూడాను అష్టమాధిపతి అయిన బుధుడు ప్రభావితం వల్ల బుద్ధి కుశలత లోపించి జ్ఞాపక శక్తి ఇబ్బంది పడి చెప్పిన బాట మర్చిపోవటము చేయాల్సిన పని సాయం చేయలేకపోవటము ఒక మాట వల్ల నీకు లేనిపోయిన సమస్య ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అప్రతిష్ట పాలు ఎక్కువ దాన్ని నిర్మించదని పెసరబాయ్ పక్షులకు ఆహారం చేయండి కుంభరాశి వారు కూడా శుభంగా ఉండడానికి అవకాశం కల్పించుకోగలుగుతారని కల్పించుకోమని తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వబాతం నాలుగు ఉత్తరాపాద రేపద కలిగినటువంటి మీనరాశి కలిగిన వారికి ప్రత్యేకంగా ఈ శుక్రవారంలో చూసినప్పుడు రాశికి తృతీయాధిపతి అవుతాయి అష్టమాధిపతి అవుతారు అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు అక్కడ అధిపతి అయినటువంటి వాడు తృతీయలో ఉన్నాడు అంటేనే తెలియకుండానే మనము ఏదో లగ్జరీ అనో లేకపోతే ఒక ఆనందమనో ఏదో దాంట్లో అది సరైన దానికి కాకుండా అనవసర వాటికి ధన వ్యయం చేసే అవకాశాలు వస్తాయి దాన్ని కూడా మనం అధిగమించవచ్చు ఏమీ దాని గురించి ఏం పెద్దగా ఆలోచించా అంత పసుపు సూర్యభగవాన్ చూపించిన నీళ్ళలో వేసి కనుక బొట్టుగా అది బొట్టు దగ్గర పెట్టుకొని అదే మిమ్మల్ని కాపాడుతుంది ఇలా పరిహారాలతోటి ఈ రోజు వరకు ఉన్నటువంటిది కాస్త మీకు అండగా దండగా గొడుగు నీడగా ఉండడానికి ఇది అవకాశాలు కల్పిస్తాయి ప్రయత్నించి చూడండి ప్రతిరోజు ఏ రోజు రాజు మీకు ఈ యొక్క దిన శుభ ఫలములు కూడా చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జీవితం మీ చేతిలో ఉంటుంది రెండో మాటే లేదు ఆ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలంటే గ్రహ అనుగ్రహం కావాలి వాటి కోసమే ఇప్పుడు తాపత్రపడి మీకు ఇన్ని విషయాలని నేను తెలియజేశాను దాన్ని మీరు ఎప్పుడైతే సజ్ చేసుకోగలుగుతారు తిరిగే ఉంటుంది ఇంకా మీకు మీరే యోగాన్ని మీకు మీరే ఆనందాన్ని మీకు మీరే ఆ యొక్క విషయాలు తీసుకుంటారు నేను ఎప్పుడు చెప్పినా ఒక వ్యక్తి మీరు చేయకుండా ఏది రాదు మిగతావన్నీ మేము మీకు బోధిస్తాం దానికి మార్గదర్శకం చేస్తాం మీకు మంచి పని చేసేదాన్ని మీరు కూడా శుభంగా ఉంటారు మనస్ఫూర్తిగా నా భక్త గుడి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నా మీరు పాటించి విశ్వసించి ఆనందిస్తారని ఆనందంతో మీకు తెలియజేస్తున్నారు శుభం